చూడమ్మా, ఈ ప్రేమను పెళ్ళిళ్ళు అన్ని కూడా లైఫ్లో ఒక మంచి ప్లేస్కి వచ్చిన తర్వాత చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. నువ్వు సింగిల్గా ఒక గోల్ పెట్టుకున్నావు, అలాగే నాగేంద్ర కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఇక అతను మారడు, నేను అతనితో మాట్లాడడం జరిగింది. అలాగే నువ్వు కూడా మనం అంటే ఏంటో నిరూపించుకున్న తర్వాతే మనకు నచ్చినట్టు చేసుకోవాలి. అందువల్ల నువ్వు కూడా తప్పకుండా నువ్వు అనుకున్న గోల్ను రీచ్ చేయమ్మా. ఆ తర్వాత పెద్దవాళ్ళు నీకు నచ్చి నీ మనసుకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తారు. అలాగే మీ అందరూ కూడా అతన్ని స్ఫూర్తి తీసుకుని మీ మీ రంగాల్లో ఎదిగి మీ అందరి దృష్టిలో ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి దృష్టిలో నాగేంద్ర ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ జరిగేవి కావు. కాబట్టి ముందు మన కాన్సన్ట్రేషన్ చేసిన ఒత్తుల్లో మనం ఏం చేసి అలాగే ఎలా పైకి రావాలో, ఎలా మన లక్ష్యాన్ని సాధించాలో అలా తీసుకుంటే మీరు తప్పకుండా పైకి వస్తారు. మీ కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారు, మన ఆశ్రమానికి మంచి తీసుకొస్తారు, మన దేశానికి మంచి తీసుకొస్తారు, అందరికీ మంచి పేరు వస్తుంది. మిమ్మల్ని అప్పుడు చూసి మేము అందరం చూసి గర్వంగా ఫీల్ అవుతాం. కాబట్టి తప్పకుండా నా అభిప్రాయాన్ని బాగా అర్థం చేసుకుని అలా అలా మీ రంగాల్లో మీరు పైకి వస్తారని నాకు ప్రామిస్ చేయాలి. ఓకే, తప్పకుండా గురువు, ప్రామిస్ చేయాలి. వెరీ గుడ్. టైం ఎంత అయింది? ఈవినింగ్ 5 అయిందిరా. రే వంశీ, అయినా ఎందుకురా? ఏం లేదురా, నాగవరం వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. మనం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒకసారి కాల్ చేసి చూడు. ఎవరు వీళ్ళు? ఎవరు? ఏమైందిరా? మార్కెట్ దగ్గర మన వంశీని, మనుని, వివేక్ ని ఏమని కిడ్నాప్ చేశారా? ఎవరు వాళ్ళు కిడ్నాప్ చేశారు? ఎవరు ఏంట్రా అనేది? మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేశారా? అవునరా, ఎవరో తెలియదు కానీ చూస్తే చూస్తే గుర్తుపడగలను. రండిరా, ఎక్కడున్న వాళ్ళు పట్టుకుందాం. ఫార్ములా కోసం వర్మ మిత్రుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళెక్కడున్నా సరే చల్లడ చల్లడిగా వెతికి మనం పట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క బృందంగా వెళ్ళండి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఒక మిత్రుడిగా, ఒక ఏసీపీగా నా మీద ఉంది. మనం ఏం చేస్తామో అనవసరం. వాళ్ళని ఎలాగైనా సరే సురక్షితంగా కాపాడాలి. అప్పుడే మన పరువు దక్కుతుంది, మన డిపార్ట్మెంట్ సగర్వంగా తలెత్తుకు తిరుగుతుంది. అవసరమైతే మన ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే వాళ్ళని కాపాడాలి. ఏంట్రా, మన ఫ్రెండ్ ఎంతో కష్టపడి ఫార్ములా కనిపెడితే ఆ ఫార్నవాడు ఏంట్రా మనల్ని కిడ్నాప్ చేసి ఫార్ములా కొట్టేయాలని చూస్తున్నాడు. దిస్ ఇస్ టూ మచ్. మనం ఏం చేయాలన్నా ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం వెతకాలి. బయటపడ్డాక వాడి సంగతి చూద్దాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళేలా ప్లాన్ చేయాలరా. ఏంట్రా, ఇక్కడ నుంచి ఎలా పారిపోవాలా ఏంటా అని ప్లాన్ చేస్తున్నారా? అంత సీన్ లేదమ్మా. ఇక్కడ నుంచి మీరంతా బయటపడాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడు తయారు చేసిన ఫార్ములాను తీసుకొచ్చి నాకు ఇమ్మను. అప్పుడు మీరంతా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి, అర్థమవుతుందా? మా ప్రాణాలు బలిపెట్టైనా సరే ఫార్ములాని, మా దేశాన్ని రక్షించుకుంటాం. నీలాంటి వాడికి ఆ ఫార్ములా అందరే బావరా. నువ్వు చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక ఇండియన్ అయ్యుండి మన దేశానికి ద్రోహం తలపెట్టాలని ఎలా అనిపించిందిరా నీకు? రే, ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మానేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎలా బతకాలో ఆలోచించుకోండిరా. ఇండియా ఇండియా అని ఇలాంటి మాటలు విని చెవులు తూట్లు పడ్డాయి నాకు. నేను చెప్పినట్టు విని ఆ ఫార్ములా నాకు వచ్చే ఏర్పాటు చేయి, లేదంటే మీరు ఇక్కడ నుంచి బయటపడడం కుదరదు. అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళని ఎంతో మంది చూసారా? దేశం కోసం మేము ప్రాణాలు అర్పించడానికి. నీకే అర్థమవుతుంది. మీరు ఇలా చెప్తే ఎందుకు వింటారు? నా ట్రీట్మెంట్ రుచి చూపి